కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 606వ నామం ఓం రోచమానాయ నమః. రోచమానః అంటే సర్వావస్థల యందు ప్రకాశించేటువంటి వాడు, ఇష్టమైనటువంటి వాడు. అంటే స్వామి ఒక్కసారి కనుక మన వెంట ఆయన నడిచి వచ్చి మన యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ పరమపురుషుని యందు ఉండేటువంటి ప్రేమ భావాన్ని కనుక మనం ఒక్కసారి అభివ్యక్తీకరించామంటే మనకి ఆయనకంటే ఇంకా ప్రియమైనటువంటి వాడు అంటూ ఇంకొకడు ఉండడు. ఎందుకంటే పుష్పాపజయం చేయటానికి వెళ్ళింది అమ్మ, అనుమతి తీసుకుని ధరణీదేవత దగ్గర ఆ యొక్క పద్మావతీదేవి చిలికత్తెలతో పాటు వెళ్ళింది. అక్కడికి మన స్వామివారు గుర్రాన్ని ఎక్కి వచ్చారు. ఆయన చూస్తే ఆ తల్లికి ఏ దిక్కులో చూసినా ఆయనే కనిపిస్తున్నట్ట. ఇదేమిటి, ఆ దిక్కు నుంచి నేను పరాంగముఖురాలయ్యానే, వేరే పురుషుణ్ణి చూడకూడదు అని చెప్పి అని చెప్తే ఆయనే గుర్తొస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆయన్ని వెళ్ళిపోమని చెప్పింది. కానీ ఆయన వెంటబడ్డాడు. ఎందుకంటే యుగయుగాల బంధం, రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని, అన్యేషు చావతారేషు విష్ణో ఏష అనపాయిని. రాముడుగా ఉంటే ఆవిడ సీతాలక్ష్మి, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణీ రమణి, ఆయన వెంకటాద్రి కృష్ణుడిగా వస్తే ఆ స్వామివారికి ఆ పద్మావతీదేవిగా ఆ తల్లి సిరుల తల్లి వచ్చింది. కొంత లీల అటు ఏ విధంగా అయితే 8 మంది శ్రీరమ, ఆ యొక్క సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నీళ ఇలాంటి నామాలతో 8 రకాలుగా ఆ తల్లే మహాలక్ష్మి వెలుగొందిందో ఆ తల్లే కలియుగంలో పద్మావతి శ్రీదేవిగా, భూదేవిగా, నీళాదేవిగా రకరకాల ప్రయోజనాలు భక్తులకి అనుగ్రహించడానికి ఉంది. ఆ తల్లి మరి స్వామిని చూసిన తర్వాత ఇష్టమైనటువంటి వాడు అయిపోయాడు, రోచమానహ అయిపోయాడు ఆయన. అక్కడి నుంచి వచ్చేసింది చెలికత్తెలను ఆయన వెంటబడుతూ ఉంటే స్వామి మరి తన్ను ప్రేమించేటువంటి వాళ్ళని ఆయన వదలడు, అలా వెనకబడుతూ ఉంటే రాళ్లతో కొట్టి వదిలించుకుంది. మామూలుగా స్వామి రూపాన్ని వదిలించుకుంది కానీ మనస్సులో ఎలా వదిలించుకోగలదు, వచ్చింది అంతఃపురంలోకి వెళ్ళింది. రాజాంతఃపురంలోకి వెళ్ళినా మనోంతఃపురంలో ఆయన ఎప్పుడో ఆయన గుర్రంతో వచ్చేసాడు. గుర్రం అంటే మనస్సు, ఆ గుర్రం మీద పరమాత్మ ఉన్నాడు. మనసు ఎందు ఆయన అలా కళ్ళాలు మన యొక్క మనస్సు అనేటువంటిది ఎటు పోకుండా ఆయన మార్గంలోకి వెళ్ళేట్లుగా చేసేస్తున్నాడు ఆయన. ఇంకా సర్వావస్థల ఎందు ప్రకాశించేటువంటి స్వరూపుడు ఆయన అయిపోయాడు పద్మావతీదేవికి. ఇంకా ఆహారం తినాలనిపించట్లేదు, నిద్రపోవాలనిపించట్లేదు, పానీయాలు తాగాలనిపించట్లేదు, చిలికత్తెలతో ఆడుకోవాలనిపించట్లేదు, చిలుకలకు పలుకులు నేర్పించాలనుకోవట్లేదు, నెమళ్ళకి నడక నేర్పించాలనిపించట్లేదు, చక్కటి వేణుగానం చేయాలనిపించట్లేదు, ఓ నృత్యం చేయాలనిపించట్లేదు. ఇవన్నీ పద్మావతి అమ్మవారు చేసేటువంటిది. ఆమె నృత్యము చేస్తూ ఉంటే ఆ తాళగతులు వేయలేకపోయేవారని తాళ్ళపాక అన్నమాచార్యులు వారు చెప్పారు. ఆ అలమేలు మంగగా ఆ పద్మావతి అమ్మవారు ఆ కులుకులతో ఆ యొక్క చక్కటి సయ్యాటలు ఆడుతూ ఉంటే ఎవరి తరము అసలు ఆ తాళం వేయటం, అంత గొప్ప నర్తకీమణి పద్మావతి అమ్మవారు. నాట్యాచార్యులు వారి దగ్గర సులభంగా విద్యలన్నీ నేర్చేసుకుంది ఆ తల్లి. అటువంటి ఆ యొక్క వీధి వెలుగు, ఆ పరమపురుషుని యొక్క ఇల్లాలు, ఆ పలుకు తేనెల తల్లి, అలా తనకి ఇష్టమైనటువంటి శ్రీనివాసుని తలుచుకుంటూ ఉంటే ఆయన అంతకంతకే ఇష్టమైన వాడైపోతున్నాడు. రోచమానహ అంతకంతకే ఇష్టమైపోతున్నాడు. మనం కూడా మన యొక్క కళలన్నీ కూడా వెంకటేశ్వరార్పణం చేసి మనం కూడా నిరంతరము కూడా మనం ఆయన వాళ్ళం అయిపోతే పద్మావతీదేవి ఎంతటి తాదాత్మ్య స్థితిని అనుభవించిందో మనం కూడా అంతటి తాదాత్మ్య స్థితిని అనుభవించవచ్చు. మనకి విశిష్టాద్వైత సంప్రదాయం ఎలా చెప్తూ ఉన్నది అనంటే ధర్మపత్ని తను ఇష్టపడినటువంటి ప్రియుణ్ణి ఎలా ఇష్టపడటం అనేటువంటిది జరుగుతుందో అలా జీవుడు భగవంతుణ్ణి ఇష్టపడాలి. అరమరికలు లేనటువంటి స్త్రీ పురుషుల యొక్క సాంగత్యము భక్తుడికి భగవంతుడికి ఉండేటువంటి దివ్యానుబంధము అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక 606వ నామము ద్వారా ఓం రోచమానాయ నమః అని పరమాత్మను మనం కీర్తిస్తూ ఆ స్వామే మనకు సర్వతోభద్రుడు, ఆ స్వామే మనకు రుచికరమైనటువంటి వ్యక్తి అని మనం కనుక ఎప్పుడైతే ఆయన్ను మనం మన మనస్సులో నిలుపుకుంటామో
ఇక జీవితం అంతా కూడా ఆనంద నిలయమే అయిపోతుంది. ఆ పరిమితమైన ప్రదేశమే కాదు, అపరిమితమైన విశాల విశ్వమే మనకు ఆనంద నిలయం అయిపోతుంది. శ్రీ వెంకటేశ్వరుడు ముందు వెనక మనకు తోడు నేడై ఉండి ఆయనమయమే అయిపోతుంది. ఎదుట ఎవరు లేరు, అంతా విష్ణుమయమని అన్నమాచారులాగా మనం కూడా కీర్తించే స్థితి రావాలి అంటే ఓం రోచమానాయ నమః అనేటువంటి నామం పట్టుకోండియ్యా అన్నారు వేదవ్యాసులు వారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి మధురాతి మధురమైనటువంటి సహస్రనామామృత ధారలో 607వ నామం ఓం సాక్షిణే నమః. సాక్షి అంటే ప్రజలను సన్మార్గమున ప్రవర్తిల్లజేయటానికై ఉండేటువంటి వాడు. చాలా అద్భుతమైనటువంటి నామం కదండి ఓం సాక్షిణే నమః అని చెప్పి. కాబట్టి మనం సన్మార్గంలో ఉండాలి. అయితే ఈ ఇంద్రియములు ఉన్నాయి, ఆ ఇంద్రియములన్నీ కూడా 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు, వీటితో పాటు అనుసంధానమే ఉండేది మనస్సు. కాబట్టి మనస్సు అని చెప్పి చెప్పారు అంటే కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వీటితో ముడిపడి ఉంటుంది ఇది ఎప్పుడు కూడా. కాబట్టి ఈ మనస్సుని అంటే కలిగినటువంటి వాళ్ళు ఈ జన వాళ్ళు భక్తులంతా కూడా వీళ్ళని సన్మార్గమున ప్రవర్తిల్లజేయడానికే సమస్తము స్వయంగా చూసేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన్ని సాక్షి అన్నారు. కాబట్టి ఓం సాక్షినే నమః అంటే మనం అలా ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తూ ఉంటే మనం కొన్ని పాపాలు చేసాం, పాపాలు చేసాం తెలియక చేసేసాం, తెలియక చేసిన తర్వాత మళ్ళీ సన్మార్గంలోకి రావాలనుకుంటాం. చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవళ్ళో నమ్మరు. ఒకప్పుడు 10 మందిని కాటేసినటువంటి సర్పం హఠాత్తుగా మానేస్తే ఎలా అయితే అది మానేసినా కూడా ఇది ఎప్పుడైనా కాటేస్తుందేమో అని చెప్పి అనుకుంటారో అలా దుర్మార్గాలు చేసి నిజంగా మానేసినా కూడా వాడిని ఎవరో నమ్మరు. కానీ పరమాత్మ నమ్ముతాడు, అయ్యో వీడు ఒకప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు తప్పు చేయకుండా ఉండాలని అనుకుంటున్నాడు, అలా దీక్ష పూనాడు కాబట్టి వీడిని ఆ దీక్షలో ఉంచటానికి నిజంగా వీడికి ఎప్పుడు కూడా బుద్ధి అనేటువంటి ఆ యొక్క వెలుగును ప్రసరింపజేయాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఆ సన్మార్గంలో జీవుణ్ణి ప్రవర్తింపజేయటానికి జ్ఞానం అనేటువంటి వెలుగులను తాను చూస్తూ అందరి ఎందు కూడా ప్రవర్తింపజేస్తూ ఉంటాడు. మనలో అజ్ఞానం పెచ్చు పెరిగిపోతే సూర్యకాంతిని మనం చూడలేం. సూర్యుడికి ఒక పువ్వు అంటే ఇష్టం, ఒక పువ్వు అంటే ఇష్టం ఉండకపోదు. అన్ని పువ్వులని సూర్యకాంతి వికసింపజేయాలి అని అనుకుంటుంది, కానీ కొన్ని ఆకుల మధ్య కొమ్మల మధ్య పడిపోయి అవి అలా మొగ్గ దశలోనే అవి అలాగే వాడిపోతాయి, రాలిపోతాయి. కానీ సూర్యుని తప్పేమన్నా ఉన్నదా? లేదు కదా. అలాగే భగవంతుడు అందరినీ కూడా ప్రవర్తింపజేయడానికి సమస్తము స్వయంగా చూస్తూ ఉంటాడు. సూర్యుడు చూడలేనటువంటి చోట కూడా చూడగలిగినటువంటి శక్తివంతుడు. మనలో ఆర్తి ఉండాలి కానీ భగవంతుడు ఎక్కడికైనా వచ్చి కాపాడుతాడు. కూలిన చోట గొట్టువడి, కుందిన చోట మహాజ్వరాదులందరెలిన చోట, సర్పముఖ పీడలనందిన చోట ఆర్తులై విష్ణున్ భవదూరుని పేర్కొని రేని, ఆ కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖ భారములు. కొండల మీద తొయ్యం చేశాడు ప్రహ్లాదుని, ఎవడు రక్షించాడు కనుక? పాముల చేత గర్పించేశాడు, ఎవడు రక్షించాడు? రాత్రిళ్ళు అగ్నిహోత్రంలోకి దోయించేశాడు, ఎవడు రక్షించాడు కనుక? నీళ్ళల్లో పడేయించాడు మెడకి రాళ్ళు కట్టించి, ఎవడు రక్షించాడు కనుక? కాబట్టి ఎక్కడైనా వెలుగు శ్రీ వెంకటేశ్వరుడే. సర్వకాలము మనం చూడట్లేదు అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు ధర్మస్వరూపుడు. ఆయన ఆదిత్య చంద్ర అనిలో నిలశ్చ ద్యోర్భూమి రాపో హృదయం యమశ్చ ఆహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్య, ఆయన సంధ్యల్లో ఉంటాడు. అలాగే పగలుగా ఉంటాడు, రాత్రిగా ఉంటాడు. అలాగే చీకట్లో ఉంటాడు, వెలుగులో ఉంటాడు. అటువంటి ధర్మస్వరూపుడు ఆయన ఎక్కడైనా ఉంటాడు. రాత్రి చంద్రుడిగా ఉండొచ్చు, పగలు సూర్యుడిగా ఉండొచ్చు. కాబట్టి ఆయన ఏ కాలంలో ఏ రూపంలో పంచభూతములుగానో ఎలాగో అలాగే ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన చూడకుండా ఉండేటువంటి స్థితి అంటూ జీవుడికి ఉండదు. కనుక జీవుడు ఆయన ఉన్నాడు అనేటువంటి దక్షతతో కార్యాన్ని కనుక ఆయనకు అది అభిముఖంగా చేసుకుంటూ వ్యతిరేకంగా కాకుండా ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే సర్వసాక్షి అయినటువంటి పరమాత్మ సర్వనియంతుడైనటువంటి ఆయన వెలుగులను మన జీవన పథంలో ప్రసరింపజేసి మన లోకంలో ఆదర్శవంతమైనటువంటి చారిత్రవంతులుగా నిలబెడతాడు. కాబట్టి
జీవుడు తరించాలి అంటే దేవుని యొక్క దివ్య కృపను పొందాలి. దేవుడు మన చూస్తున్నాడో లేడో అనేటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. అందుకే ఎప్పుడూ కూడా పరమాత్మ అలా మన రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ పరమాత్మ స్వరూపంగా మనకి ఆయన అనుగ్రహం ఉంటే ఒక గురువు లభిస్తాడు. ఆ గురువు చెప్పినటువంటి దాని ముందు ఆచార్యుని యొక్క వాక్కుల ఎందు విశ్వాసం ఉండాలి. ఈ ఆచార్య విశ్వాసంతో ఆ పరమ యొక్క అధిష్టానమైనటువంటి సర్వసాక్షి అయినటువంటి భగవంతుని యొక్క కృపా విశేషం మనకి తప్పకుండా కలుగుతుంది. కాబట్టి రక్ష ఇష్యతీతి విశ్వాస. మనం ప్రజలను సన్మార్గంలో ఉంటే అలా ప్రవర్తింపజేసి రక్షించేటువంటి వాడు ఆయనే అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి వ్యాసుల వారు మనకి ఓం సాక్షినే నమః అనేటువంటి నామాన్ని అనుగ్రహించారు. ఇటువంటి కీలకమైనటువంటి నామాన్ని అన్ని కాలాల్లో గుర్తుపెట్టుకుంటూ స్వామి మరి మనకి రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడా కాడా అని తెలుసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 608వ నామంలో ఓం శౌరయే నమః అని చెప్పి, మామూలుగా శౌరిహి అంటే ఇంకో అర్థం కూడా ఉంది, అంటే ఆ సూరసేన మహారాజు యొక్క కొడుకు కనుక ఆ వసుదేవుడికి శౌరి అని పేరుంది. ఆయనకు పుత్రుడు కనుక ఈ నామం ఆ యొక్క భగవంతుడికి కూడా వచ్చేసింది శౌరిహి అని చెప్పి. అంటే సాధారణంగా శౌరిహి అంటే అర్థం ఏం చెప్పుకోవాలి, భక్తులను పొందువాడు, తన యొక్క దివ్యమైనటువంటి పరాక్రమం చేత భక్తుల్ని అవలీలగా పొందేటువంటి వాడు. ఆయన భక్తుల కోసం ఆయన పరితాపం చెందుతూ ఉంటాడు నిజమే, కానీ భక్తుల్ని ఆయన వెతుక్కోవట్లేదు. భక్తులు ఆ యొక్క భక్తి అనేటువంటి దానితో పరమాత్మని వారే వచ్చి చేరుకుంటూ ఉంటారు. ఆ భక్తుల్ని పొందుతాడు ఆయన. అంటే ఒక్కొక్కసారి భక్తికి భగవాన్ భక్తవత్సల తాను వెన్నంటి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఎటువంటి అరమరికలు లేకుండా భక్తులతో అనుబంధం కలిగినటువంటి వాడు ఆయన అని చెప్పడమే శౌరిహి అని కీర్తించడం. సూరసేన మహారాజు అటువంటి వాడు. కాబట్టే వసుదేవుడు వంటి జ్ఞానిని కన్నాడు. ఆ వసుదేవుడికి పుత్రుడిగా పరమాత్మ ఉదయించాడు, పరిపూర్ణతనిచ్చాడు వసుదేవుడికి. ఎందుకంటే ఒకప్పుడు ఈ వసుదేవుడే పూర్వము ఆయన కశ్యప ప్రజాపతి, అంతకుముందు ఆయన సుతపుడు అనేటువంటి ప్రజాపతి. కాబట్టి బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఈ ప్రజాపతి పరంపరలో సుతపుడై, ఆ తరువాత ఆయన కశ్యప ప్రజాపతి, తర్వాత వసుదేవుడై, తర్వాత పరమాత్మ యందు ఆయన నిలీనమైపోయాడు. వాసుదేవ తనువు ఇచ్చినటువంటి వాడే పరమాత్మకి ఆయన వాసుదేవుని యందు నిలీనమైపోయాడు. కనుక ఆ శౌరిహి అనేటువంటి నామం పరమ పవిత్రమైంది. భక్తుల్ని పొందేటువంటి వాడు ఆ స్వామి. కాబట్టి భక్తుల్ని ఎలా పొందుతాడు అని అంటే ఎలా అయినా పొందుతాడు ఆయన. ఇలా పొందుతాడు ఇలా పొందడు అని చెప్పి చెప్పడానికి లేదు. భక్తుల్ని వాళ్ళు కనుక ద్వేషిస్తూ ఉంటే వాళ్ళని పొందుతూ ఉంటాడు. నారాయణ అనేటువంటి నామం నా చెవిలో పడకూడదు అని చెప్పి ఈ చెవికి ఒక గంట, ఈ చెవికి ఒక గంట కట్టుకున్నట్టు ఘంటాకర్ణుడు అని వాడికి బిరుది ఇచ్చేశారు అందరూ కూడా. చెవులకు గంటలు కట్టుకున్నటువంటి మహానుభావుడు వీడు అని. ఎందుకు ఆ గంటలు కట్టుకున్నవాడు? నారాయణ శబ్దం నా చెవిలో పడకూడదు, నారాయణ శబ్దం నా చెవిలో పడకూడదు అని చెప్పి. కానీ నారాయణుడు ఎక్కడున్నాడు? నారాయణ శబ్దం పడకూడదు 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 అనుకుంటూ వాళ్ళలోనే వచ్చి కూర్చుంది ఆ నారాయణ యొక్క దివ్య స్థితి. కాబట్టి వాడు భక్తుడైపోయాడు. మరి భక్తులను పొందేటువంటి శౌర్య అయ్యాడా లేదా ఆయన? ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు నారాయణుడు అనేటువంటి నామే పలకకుండా జీవితాన్ని వదిలేయాలనుకున్నాడు అజామిలుడు అనేటువంటి వాడు. కానీ వాడు మరణకాలంలో యమదూతలు వచ్చేప్పటికి నారాయణ నారాయణ నన్ను రారా, ఇక్కడ వీళ్ళు ఎవరో క్రూరంగా నన్ను శిక్షించడానికి శూలాలు తీసుకొచ్చారు, చూడటానికి భయంకరంగా ఉన్నారు, రారా నారాయణ నారాయణ నడుస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు విష్ణు భక్తులను పంపించి ఆయన రక్షించేసి, అయ్యా ఇదేమిటయ్యా నిరంతరం నామ స్మరణ చేసేటువంటి ఆ యొక్క నారదుణ్ణి నువ్వు రక్షిస్తున్నావే, ఈ ఘంటాకర్ణుణ్ణి అజామిలుణ్ణి రక్షించడం ఏమిటి, ఆ కంసుడు నిన్ను చంపేయాలి నిన్ను చంపేయాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేశాడే వాడిని రక్షించడం ఏమిటి అంటే వాళ్ళు కూడా నన్ను స్మరించారు కాబట్టి నా భక్తులు అయిపోయారు వాళ్ళు కూడా, నా భక్తులు నేను పొందుతాను. ఎందుకంటే పానీయం బులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్, వాడు మంచినీళ్ళు తాగాలంటే ఆ నీళ్ళల్లో ఆ శౌరి కనిపిస్తున్నాడు. అలాగే ఇంకా అక్కడి నుంచి భయపడిపోయి వాడు నీళ్లు పుచ్చుకోవడం లేదు. అలాగే ఆహారం తిందామంటే అన్నంలో ఆ పరమాత్మ కనిపిస్తున్నాడు. ఎందుకంటే జీవులందరికీ అన్నం ఆయనే, ఆయన లేనటువంటి చోటు ఏది?
ఆయన అణువు నుంచి అజాండమంతా వ్యాప్తమైనటువంటి పరమపురుషుడు, ఆయన క్షరాక్షరములకు అతీతుడైన పురుషోత్తముడు ఆయన. కాబట్టి శౌరి లేనటువంటి చోటు లేదు. కనుక భక్తుల్ని ఆయన వైరము చేత కానీ, ఆ యొక్క త్యాగము చేత కానీ, భక్తి చేత కానీ ఏ రకంగా అయినా ఆయన పొందేయగలడు. వాళ్ళ మనసుల్ని అలా ఆకట్టుకోగలడు, వాళ్ళ పంచేంద్రియములను తన పక్కన తిప్పుకోగలడు. కాబట్టి అటువంటి పరమపురుషుణ్ణి మనం పొందాలి అనేటువంటి ఒక్క చిన్న సంకల్పం ఉంటే చాలు, భక్తుల్ని పొందేటువంటి వాడు ఆ శౌరి. కాబట్టి ఆ సూరసేన మహారాజుని తిరిగి చక్రవర్తిని చేసినటువంటి ఆ పరమపురుషుడు సామాన్యుడైనటువంటి వాడు కాదు. కంసుడు ఆ యొక్క రాక్షసీపుత్రుడు, వాడు సూరసేన మహారాజును పట్టుకెళ్ళి జైల్లో పెట్టాడు. పరమపురుషుడు చిన్నవాడే అయినా తన పిలిచినటువంటి మేనమావ గారు ప్రేమతో పిలవట్లేదని తెలిసినా కానీ వచ్చినటువంటి వాడు అక్రూరుడు, ఎంతో అభిమానంతో పిలిచాడు. చూడంగానే అద్యమే సఫలం జన్మ సుప్రభాత చమే నిషా అన్నాడు. స్వామి, రోజు కూడా మాకు ప్రభాతాలు వస్తాయి, సూర్యోదయం అయితే ప్రభాతం, కానీ ఈనాడు నిన్ను దర్శించడం చేత సుప్రభాతం అయింది శౌరి. కాబట్టి నిన్ను దర్శించాను, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా అని చెప్పి ఆయన కళ్యాణ గుణాలను కీర్తించడానికి ప్రయత్నించాడు. క్రమమున మింటికై ఎగయు విహంగము పారమునంటూనే ఏదనో పక్షి, ఆ నేను విహాయస పథంలోకి వెళ్ళిపోవాలి, ఈ ఆకాశం యొక్క అంతు చూడాలని ఎగిరితే ఎగరగలదా రెక్కలు నొప్పు పుట్టి మళ్ళీ ఏదో వెళ్ళి ఓ చెట్టు మీద వాలుతుంది. అలాగా హరి పరాక్రమం అన్నగవచ్చునే, అలాగా ఆయన ఎంత కీర్తించాలని చెప్పి అక్రూరుడు అనుకున్నా కీర్తించలేకపోయాడు. కానీ ఆయన యొక్క ప్రయత్నంలో ఉండేటువంటి ఆ పరిపూర్ణతను భగవంతుడు గ్రహించి ఆయన అనుగ్రహించాడు. ఆయన మనస్సులో కనిపించాడు. ఆయన అనుష్ఠానానికి వెళ్తే ఆ అనుష్ఠానం నేనే, స్నానము నేనే, నువ్వు చేసే జపము నేనే, నువ్వు చూసే చూపుకి అనుగ్రహించేవాడిని నేనే అని చెప్పడానికి మరి ఆయన రథంలో తీసుకెళ్తూ ఉంటే ఆ యొక్క అక్రూరుడు అనుష్ఠానం చేస్తూ నదిలోకి దిగితే ఆ నదిలోనూ కనిపించాడు, ఇటు రథం పైన కనిపించాడు, కళ్ళు మూసుకున్నా కనిపించాడు, కళ్ళు తెరిచినా కనిపించాడు. అది శౌరి అనేటువంటి ఆ స్వారస్యం. కాబట్టి ఆ భక్తులకు ప్రియమైనటువంటి వాడు స్వామి, భక్తుల్ని వదలనటువంటి వాడు సర్వకాల సర్వావస్థల్లో స్వామి. కనుక ఈ 608వ నామం కనుక చదివితే భగవంతుడు సర్వతోముఖంగా మనని ఆయన రక్షిస్తూ మనకి దర్శనమిస్తూ మన అనుభూతుల్లో ఆయన భాగమై, మన స్వప్నముల్లో ఆయన భాగమై మన జీవితాన్ని పరిపూర్ణం చేసేస్తారు అని వేదవ్యాసులు వారు చెప్పారు. కనుక ఒక చిన్నదైనటువంటి నామం నిరంతరం కూడా మనం సహస్రనామావళిలో పఠిస్తూ ఉన్నాం. ఆ యొక్క ఓం శౌరయే నమః అనేటువంటి నామంతో మన మానవ జీవితాన్ని నవనవోన్మేష పథంలో నడిపించుకుని కళ్యాణవంతం చేసుకుందాం.